జాతీయ నీటి అభివృద్ధి సంస్థ పాలక మండలి సమావేశం ఈ రోజు జరగనుంది. కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి అధ్యక్షతన వర్చువల్ గా జరిగే ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొనున్నారు. నదుల అనుసంధానం ప్రాజెక్టులపై సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. గోదావరి కావేరి అనుసంధానంతో పాటు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ మధ్య జరుగుతున్న కెన్ బట్వా నదుల అనుసంధానం తదితర ప్రాజెక్టులపై చర్చకు అవకాశముంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి గోదావరి కావేరి అనుసంధానంలో ఇచ్చంపల్లి వద్ద బ్యారేజ్ నిర్మించి 247 టీఎంసీల గోదావరి నీటిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సాగు తాగునీటి అవసరాల కోసం వినియోగించాలి అని ఈ సంస్థ ప్రతిపాదించింది. ఇంద్రావతిలో ఛత్తీస్గఢ్ వాడుకోని నీటినే ఈ ప్రాజెక్టులో ప్రతిపాదించడంపై అభ్యంతరాలు ఉన్నాయి. ఛత్తీస్గఢ్ ప్రాజెక్టులు కట్టుకుని నీటిని తరలిస్తే పరిస్థితి ఏంటని పలు రాష్ట్రాలు సందేహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ఈ ప్రాజెక్టుపై ఏకాభిప్రాయ సాధన NWDAకు కత్తిమీద సాములా మారింది. మహానది గోదావరి అనుసంధానం చేపట్టి గోదావరి నుంచి కావేరికి నీటిని తరలిస్తే అభ్యంతరమేమీ లేదని తెలంగాణ, ఏపీలు జాతీయ నీటి అభివృద్ధి సంస్థకు స్పష్టం చేశాయి. బుల్టన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.